ఎక్కడికి వెళ్దాం చెప్పండి. ఏ డార్లింగ్ చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా వెళ్దాం. గోవా వెళ్దామా? ముందు పబ్కి వెళ్దాం. ఓకే డన్. ఓకే షూర్. అన్నా వీడే అన్నా, మనమంటే భయం లేదు, అడిగిన డబ్బు ఇవ్వడం లేదన్నా. డే డబ్బులు తీయరా, ఇది నా అడ్డ, ఇక్కడ ఎదురు తిరిగితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయ్యా ఎన్నాళ్ళు ఇవ్వలే డబ్బు మీకు, ఇంక ఇవ్వలేమయ్యా, మా చేత కాదు. డ్రై నా కోపం తెప్పించావు, నీకు ఇక్కడ బతికే అవకాశం లేదు. అబ్బా అయ్యా డబ్బులు ఇచ్చేస్తామయ్యా, మమ్మల్ని ఏం చేద్దయ్యా, మమ్మల్ని బతకనియండి అయ్యా. పోండిరా బతికి పోండిరా, ఇంకా ఎవడైనా ఉన్నాడా చావడానికి? పోండిరా బతికి పోండి. అన్నా తీసుకెళ్ళమంటావు అన్నా? ఓకే వెళ్దామా. ఇది బెడ్రూమ్. ఓకే ఇలా కూర్చో కిరీటి. హాయ్ రంజని. హాయ్ లావణ్య. ఇదేనా నువ్వు చెప్పిన శరణాలయం? అవును. ఎలా ఉంది? బాగుంది. అరే కత్తిన కైపురా. కత్తిన కఫా. హీస్ మిస్టర్ కిరీటి. వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళనా? అబ్బా కనిపెట్టేసినారా బాబు. అవునా? ఏం పోకిరి పనులు చేశారు? వీళ్ళ అమ్మాయిని కామెంట్ చేస్తూ ఉంటారే. అదేం లేదులే, అప్పుడే తెలియక పొరపాటు చేశారు. 4 ఐదులు ఇచ్చాను, ఇప్పుడు బాగానే బుద్ధి వచ్చిందిలే. అవునవును ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పుడు చాలా బుద్ధిమంతులం. రా కూర్చో. ఏంటి ఇంక విశేషాలు? ఏముందే, చాలా విశేషాలు ఉన్నాయే. నాకు జాబ్ వచ్చింది, ఇక్కడే ఉంటున్నా. ఇక్కడేనా? ఎక్కడ? హాస్టల్లో. ఇక్కడ నుంచి హాస్టల్ వద్దు, మాతో పాటు ఉంది కానీ. ఇంకేంటి విశేషాలు? ఏముంది ఇక్కడ అనాథ శరణాలయంలో పిల్లలతో వీళ్ళతో నా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది. అన్నట్టు బోరింగ్గా ఉందిరా, అందరం కలిసి ఎక్కడికైనా పిక్నిక్ వెళ్దామా? వెళ్దాం షూర్, పక్కా సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే లెట్స్ గో. నేను ఇక్కడ ఆత్మగా తిరుగుతున్నాను, మిమ్మల్ని నడి రోడ్లో వదిలిపెట్టిన దుర్మార్గుణ్ణి, నన్ను క్షమించు అన్నపూర్ణ. అంత మాట అనకండి. లేదు అన్నపూర్ణ, నేను క్షమించరాని నేరం చేశాను. డబ్బులు సంపాదించాను గాని నేను మీకు న్యాయం చేయలేకపోయాను. అక్రమంగా సంపాదించినందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా? ఎవరు లేరమ్మా, మీ నాన్న గుర్తుకొచ్చారు. సరే రా పడుకుందాం. ఇలాగేమ్మా? చాలా దూరం తీసుకొచ్చావు. ఇదంతా చాలా బాగుంది. చాలా బాగుంది. వావ్ సూపర్ గా ఉంది.